సారీ అండి, కళ్ళు లేనోడిగా అందుకే మిమ్మల్ని తగులుకున్నాను. అదే తగిలాను. పర్వాలేదు తీసుకోండి. అవును, మీరు గుడ్డివాళ్ళు కదా, ఎలా ప్రయాణం చేయగలుగుతున్నారు? ప్రయాణించడానికి కళ్ళెందుకండి, కాసులుంటే సరిపోతుంది కదా. సారీ, ఇదిగోండి. బులుబులి కన్నుల చిన్నదన పరుసుకు. ఇదేదో పెద్ద సుదీర్ఘ ప్రయాణికులు రావుంది, ఇక లాభం లేదు, మనం రంగంలోకి దిగాల్సిందే. వీళ్ళెవరు? హజ్ కటౌట్లో ఫోటోల్లా ఉన్నారు, హనీమూన్కి వీళ్ళు గెటప్లో బయలుదేరినట్టున్నారు. గోల్డ్ విపరీతంగా ఉంది, ట్రై చేద్దాం. మీరు తాళి కట్టేటప్పుడు నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? తాళి అయితే కట్టాను, కానీ అతనితో కాపురం జాగ్రత్త చేసుకో. వీడెవడు? తాళి ఇడిగట్టి ఇంకోటితో కాపురం చేయమంటాడు, కొంప తీసిడు లగలక. పద్మా, మాణిక్యం. పద్మావతి, ఈ క్యారెక్టర్ ఎవరబ్బా? ఇతనే మాణిక్యం. మాణిక్యం ఈయనే నన్ను పెళ్లి చేసుకున్నది, పండుగారు. థ్యాంక్స్ బాస్, మీరు పెళ్లి చేసుకుని మా ప్రేమను నిలబెట్టారు. వీడి పెళ్లి చేసుకుని వాడి ప్రేమను నిలబెట్టమేంటి? ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది డైలీ సీరియల్. పర్వాలేదు సార్, అమ్మాయిని మాత్రం జాగ్రత్త చూసుకోండి. నేను చూసుకుంటాను బాస్, నా కోసం చిరంజీవి గారు వెయిట్ చేస్తూ ఉంటారు, నేను బయలుదేరతాను. రా పద్మ. వెళ్తాను. మాణిక్యం గారు, ఒక్క నిమిషం. ఈ ఉంగరాలు, ఈ చైన్ మీ అత్తగారు నాకు పెట్టింది, తీసుకోండి. అయ్యో భలేవారే, నాకు వద్దండి, ఎంతో సాయం చేశారు, మీరే ఉంచుకోండి. లేదండి, ఇవన్నీ మీకే చెందాలి. కాదంకా, తీసుకోండి. పండుగారు, ఇదిగోండి మీరు కట్టిన తాళి. బాబు, ఏ ఊరమ్మ మంది? నువ్వెవరు, వాడెవరు, మధ్యలో అమ్మాయి ఎవరు, అసలేంటి కదా? ఇది జరిగింది వారిని. ఈ ప్రపంచంలో నా అలాంటి మాయకులే కాదు, నీలాంటి అమాయకులు కూడా ఉన్నారని ఇప్పుడే తెలిసింది. నువ్వు అలా ఉండబట్టే నీ చేతిలో సూత్రం పెట్టి వెళ్ళిపోయింది. హైదరాబాద్లో బతకాలంటే చేతిలో సూత్రం కాదు, నా మాట. ఎవడ్రావి? నేను. ఏంటి ఈరోజు బస్ స్టాండ్ లో బీటేశారా? బీటా పాడా, బస్ స్టాండ్ లో నా ఫోటో పెట్టారంటే కలర్ బ్లాక్ అండ్ వైట్ చూసిపోదాం వచ్చా సార్. చూసావా? చూసా సార్, కలర్ పెట్టించిన. నేను సరదాగా వచ్చాను రా. ఈడెవడ్రా? మీ గ్యాంగ్ లో కొత్తగా జాయిన్ చేసుకున్నావా? చేతిలో మంగళసూత్రం ఏంట్రా? ఈ మధ్యన పర్సలు కొట్టడం మానేసి మంగళసూత్రాలు కొట్టడం మొదలెట్టారా? అతనికి నాకేం సంబంధం లేదు సార్, నాకేం తెలియదు సార్. బస్ స్టాండ్ లో తెలియదని అంటారా? అదే పోలీస్ స్టేషన్కి వెళ్తే మొత్తం తెలుసు అంటారు. నాకేం తెలియదు సార్. నువ్వు ఎక్కడెక్కడా? మంచినీళ్ళు అవుదామని సార్. ఎందుకురా, పోలీస్ స్టేషన్ నీకు వేడిగా లస్సీ ఇస్తాను కదా. నాకు లస్సీ వద్దు సార్. సార్ వద్దు సార్. ఏదో బాబు, మాది చిన్న స్టేషన్, మా రేంజ్కి తగ్గట్టు పెట్టాను. మీకేదైనా అసౌకర్యం కలిగితే క్షమించండి. భలేవారు సార్, బావర్చిలో బిర్యానీ తిన్నట్టు ఉంది, బాగా కాన్సన్ట్రేషన్ చేసి కొట్టారు, అదే పెట్టారు. ఇంతకంటే ఎక్కువ పెట్టినా మేము తట్టుకోలేదు సార్. కాపాడండి, కాపాడండి, కాపాడండి సార్. సార్, జగ్గుబాయి నన్ను పొడి చేసి నా వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. రై, పాపం జగ్గుబాయి పరిగెత్తుకుంటూ వస్తున్నాడంటే మన జీప్ పంపించండి. సార్ వీడు పోయాడు. అమ్మయ్యా, మనం బతికాం. రండి రండి రండి. బాగున్నా? మీరుండగా నాకేంటండి? వీడెవడు? జయాబాయ్ మనిషట, లారీ గుద్దేసింది, నెంబర్ చెప్పకుండానే చచ్చిపోయాడు. సిటీలో ట్రాఫిక్ ప్రాబ్లం బాగా ఎక్కువైపోయిందయ్యా, జనానికి ముందు చూపు బొత్తిగా లేకుండా పోయిందనుకో.
అవును సార్, మీరే ఈ జనాల్ని ముందుండి నడిపించాలి. అలా కూర్చోండి. మనం ఇంకా పాలిటిక్స్ లోకి రాలేదు కదా. ఒక బిజినెస్ మిగిలింది. సరే, 1,00,000 రూపాయలు పంపిస్తాను మామిడి పళ్ళు కొనుక్కు. పంగినపల్లి మామిడి పళ్ళు మరీ ఖరీదు ఎక్కువైపోయినాయి సార్. 50,000 ఎక్కువ పంపిస్తే వద్దులండి, తోతపూరి మామిడి పళ్ళు కొనుక్కుంటాను. అలాగే ఇది ఉంచుకో. మీరు వెళ్ళండి. ఓకే బాయ్. మంచిది సార్. సార్ పాపం ఇది అన్యాయం కదా సార్. అన్యాయం వేరా? ఇది పట్టుకోరా. రే కానిస్టేబుల్స్, ఈ మటర్ గ్యాస్ ఇడి మీద తోసేయండి. దీని మీద సంతకం పెట్టు. నేను పెట్టను సార్, అన్యాయం సార్ ఇది. అలా పొడిచేసి అన్యాయం అంటావేంటి? సార్ ఉన్నాడు సార్, నువ్వు ఆగో. అన్యాయం అని ఇక్కడ తీసుకొచ్చావు సార్. పాప ఇతనికి ఏం తెలియదు సార్, అనవసరంగా నా వాళ్ళు ఈ కేసులు ఇరుక్కున్నాడు. వదిలేండి సార్, ప్లీజ్ సార్. సార్ నాకు అసలు మాటలు వినపడవరా? పోనీ డబ్బులు కనపడతాయా సార్? డబ్బులా? ఎక్కడ? 1,00,000 వరకు కడతారు. వదిలేండి సార్. మీ ఇద్దరు ఎవరు? గ్యారంటీ? అతనే గ్యారంటీ. నేను ఎక్కడ తీసుకొస్తాను బాబు? కట్టపోతే నీ బ్యాగ్ ఉరితారు, కడతారు. నీ మీద పడింది పెద్ద పొరకు కేసు అనుకున్నావా? మర్డర్ కేసు, ఫోటోలు కూడా తీశారు అక్కడ. మాట్లాడకు సార్. ఒకేసారి కట్టలే, వాయిదాల పద్ధతి బెస్ట్ సార్. మీరే డిసైడ్ అయిపోతారా? మీరే. గ్యారంటీని ఉంటావా? ఉంటాను సార్. టైంకి ఇన్స్టాల్మెంట్ కట్టలేదు అనుకో, ఏం జరుగుతుందో తెలుసు సార్. వాడు గురి కాదు, నీకు ఎన్కౌంటర్. వస్తాం సార్. అంతొద్దు. వస్తాం సార్. ఇది చాలు. రాగరా, ఎక్కడైనా కత్తికి వెళ్ళిపోతున్నావు. లే తీసుకోండి కానిస్టేబుల్. దీన్ని బాగా కడిగి మా ఇంటికి వెళ్ళి మావిడికి ఎవరా, ఉల్లిపాయలు కోసుకుంటది. అన్నా జగ్గుబాయ్ ఫోన్. హలో, అరే ఓ డమ్ ఢోల్, మేటర్ అర్థమైందా? మీ వాడిని నడి రోడ్డు మీద చేయి, పరిగెత్తించి పరిగెత్తించి ఠప పొడిచా. అంటే మా వాణి చంపినది నువ్వేనా? డౌటా? అరే ఓ బుద్ధు, పొడిచేటప్పుడు 2 ఫోటోలు కూడా తీసా, పంపమంటావా? ఎందుకు రా నవ్వుతున్నావు? పిచ్చెక్కిందా? పిచ్చి కాదురా జగ్గు, కుచ్చి. వాడు నా కాడ పని మానేసినాడు, పోలీసులకు అప్రూవర్ గా మారిపోయినాడు. వాణ్ణి నేనే చేసేస్తామనుకున్నాను రా, ఈ లోపల నా పని కూడా నువ్వే చేసేసినావు. అన్నా అన్నా, దుబాయ్ నుండి షేక్ వచ్చినాడంట. షేక్ వచ్చినాడా? రే రవిరెడ్డి, షేక్ వచ్చినాడంట్రా. మంచి అమ్మాయిల ఫోటోలు రెడీ చేయి, మంచి కరగజలు రెడీ చేయి, యాదో ఒక గజ్జం రెడీ చేయి, లేకుంటే నీ కూర్తాది. షేక్ వచ్చినాడంట, దీని అందు తెచ్చినాడంట. సార్ అంత డబ్బు ఎలా కడతారండి? మా సిస్టర్. మీ సిస్టర్ కడతారా? ఆవిడ ఎలా కడతారండి? ప్రింట్ వేసి. మీకు ప్రింటింగ్ ప్రెస్ ఉందండి? నడు. Oh, good boy. Okay. No. Ray, purse chusi property, purse chudakunda capacity cheppagalanu. Curly purse vestava. Tent padudi. Tappaina ka ee sar kudali. Blade tho purse lu eppudu kottam. Chetulu eppudu gani kosukom. Papam tappaindi antunnadu kada ee sariki chammincheyamma. ముందు వాడు నీకు ఇచ్చిన వాట ఇందులో వదిలే. తెలిసిపోయిందన్నమాట నీకు. నువ్వెవరు? ఈ గజ్జి దొంగ గంగుల డాక్టర్. ఇదిగో నీ డబ్బు. ఏ నీకు కూడా కమిషనా? కాదు, కుట్టు మెస్సు. నీకెందుకురా? ఇతనెవర్రా? పండు అని చాలా మంచోడు. మంచోడా? మనకెందుకు? మన విద్యాలయం వాళ్ళు అడుగుపెట్టాడుగా, 4 రోజుల్లో మొత్తం నేర్చుకుంటాడు. పాపం నా వల్లే కష్టాల్లో పడ్డాడు. ఇక ఇతని జీవిత చరిత్ర గురించి చెప్పాలంటే 4 చక్రవాకాలు తీయొచ్చు. సరే సరే, ఏనానా ఇతను ఉంచుకోనా? ఉంచుకుంటావా? నువ్వు కంగారు పడుకు, సింగిల్ మీనింగ్ అలా చూస్తావేంటి? తీసుకెళ్ళి ట్రైనింగ్. ఇప్పుడు నేను ఏం చేయాలండి? నేను చెప్తాను. పదండి. కానిండి కానిండి, ఎల్రా ఎళ్ళు. నీ వయసులో నేను ఉన్నప్పుడు రాకెట్ల కంటికి కనిపించకుండా పోయేవాడిని. కానీ ఏంటి సార్ ఇదంతా? జెమ్మి సర్కస్సా, మిలిటరీ ట్రైనింగ్? కాదు, కటింగ్ ట్రైనింగ్. పిక్ పాకెట్ అంటే దొంగతనం ఎలా చేయాలో ఆ ట్రైనింగ్. నేను ఒప్పుకోను. ఒక్కసారి ఏంటి మొహం మీద ఏలు పెట్టి తిప్పారు? ఫ్లాష్ బ్యాకా? కాదు, నువ్వేదో ప్రాబ్లమ్ లో ఇరుక్కున్నావంటక ఫ్లాష్ ఫ్రంట్. ఒక్కసారి ఊహించుకో ఏం జరుగుతుందో. ఐపీసీ 300